मॉड्यूल 10 मॉड्यूल 10 सांघिक शास्त्र बोधना पद्धतुलु मॉडल पोर्टफोलियो एक्टिविटी सांघिक शास्त्र कृत्याधार बोधन चरित्र भूगोल शास्त्र सांघिक राजकीय जीवित एदोक सब्जेक्ट नुंडी भावना तीसुकोनी विद्यार्थुल चुरुग्गा पाल्गोने एदेना वक कृत्यान्नी रूपकल्पन चेयंडी ఏదైనా ఒక ప్రత్యేక అభ్యసన ఫలితాలు సాధించడానికి ఒక కృత్యాన్ని కూడా తయారు చేయవచ్చు అలాగే సబ్జెక్టుకు సంబంధించి ఏదైనా అంశాన్ని వివరించవచ్చు ఈ క్రింది వివరాలతో పోర్ట్ఫోలియో తయారు చేయండి సబ్జెక్ట్ అధ్యాయం అంశం కీలక భావనలు పూర్వజ్ఞానం అభ్యసన మదింపుకు ప్రణాళిక ఆశించిన అభ్యసన ఫలితాలు ఈ అంశాలన్నీ ఉండేలాగా కృత్యాన్ని లేదా పోర్ట్ఫోలియో కృత్యాన్ని తయారు చేయాలి ఈ కృత్యం నిర్వహించటం ద్వారా ఈ క్రింది వాటిపై ప్రతిస్పందించే అవకాశాన్ని విద్యార్థులు పొందుతారు ప్రశ్నించగలగటం భావనలను వివరించగలగటం థీమ్ని వాస్తవ జీవితానికి అనుసంధానించగలగటం సొంత భావాలు సృజనాత్మకంగా వ్యక్తీకరించగలగటం ప్రాజెక్టు పనులు లఘు మరియు వ్యాసరూప జవాబులు రాయడానికి అనువుగా సమయాన్ని సద్దుబాటు చేయగలగటం మ్యాపులో ప్రదేశాలను గుర్తించగలగటం క్షేత్ర పర్యటన తర్వాత డైరీ రాయగలగటం చార్టులు మరియు నమూనాలు తయారు చేయగలగటం అభ్యసన ఫలితాలు విద్యార్థులకు సిద్ధించే సామర్థ్యాలు భూమికి గ్లోబు ఖచ్చితమైన నమూనా అని అర్థం చేసుకుంటారు అక్షాంశాలు రేఖాంశాలు ధ్రువాలను భూమధ్య రేఖను గురించి అర్థం చేసుకుంటారు అక్షాంశం మరియు రేఖాంశం మధ్య వ్యత్యాసం తెలుసుకుంటారు కర్కట రేఖ మకర రేఖ ప్రధాన రేఖాంశం అక్షాంశం మరియు రేఖాంశ సహాయంతో గ్లోబులోని ప్రదేశాలు గుర్తించగలుగుతారు కీలక భావనలు గ్లోబు భూమికి ఒక ఖచ్చితమైన నమూనా గ్లోబ్ యొక్క ముఖ్యమైన లక్షణాలు అక్షాంశాలు మరియు రేఖాంశాలు ఇవి భూమిపై ఏదైనా స్థలాన్ని గుర్తించడంలో సహాయపడతాయి భూమి మీద ఒక ప్రాంతాన్ని కనుగొనడం మరియు గుర్తించడం లాంటి భౌగోళిక నైపుణ్యాలను పిల్లలలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అక్షాంశాలు రేఖాంశాలు గ్లోబుపై గీయబడిన ఊహాత్మక రేఖలు గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును రెండు సమాన భాగాలుగా చేస్తూ ఒక ఊహారేఖ పోతుంది దీన్ని భూమధ్య రేఖ అంటారు భూమధ్య రేఖకు ఉత్తరముగా ఉన్న అర్ధభాగాన్ని ఉత్తరార్ధగోళమని భూమధ్య రేఖకు దక్షిణముగా ఉన్న భాగాన్ని దక్షిణార్ధగోళమని అంటారు విద్యార్థుల పూర్వజ్ఞానం పరిశీలించడం ఉపాధ్యాయులు భూమి యొక్క చిత్రాన్ని చూపించడం ద్వారా బోధనా విషయాన్ని ప్రారంభించవచ్చు తమ పుస్తకాలలో లేదా టీవీలలో అంతరిక్షం నుండి భూమి యొక్క చిత్రాన్ని చూసారా అని విద్యార్థులను అడగవచ్చు వారు చిత్రాన్ని చూస్తే చిత్రంలో భూమి యొక్క రంగు మరియు ఆకారం గురించి అడగవచ్చు బోధనాభ్యసన కృత్యాలు కృత్యం 1 విద్యార్థులకు భూమికి నమూనా అయిన గ్లోబుని పరిచయం చేయండి విద్యార్థులను అన్ని రకాల స్థాయిలు ఉండే విధముగా చిన్న చిన్న సమూహాలుగా విభజించి ప్రతి గ్రూపు వారిని గ్లోబును తాకి అనుభూతి చెందే విధముగా ప్రోత్సహించాలి గ్లోబుపై వేర్వేరు ప్రదేశాలు రేఖలు మరియు రంగులపై చేతులు పెట్టడం ద్వారా వారిలో ఆలోచన రేకెత్తించండి వారి అనుభవాలను ఇతరులతో పంచుకోమని అడగండి కృత్యం 2 ఉపాధ్యాయులు ఒక కార్డు సెట్ను తయారు చేయండి ప్రతి కార్డు మీద భారతదేశంలో గాని ప్రపంచంలో ఉన్న ఒక ప్రదేశం రాయండి ప్రతి విద్యార్థి లక్కీ డ్రా ద్వారా ఒక కార్డు తీసుకొని అందులో ఉన్న ప్రదేశాన్ని గ్లోబుపై గుర్తిస్తాడు వారి పరిశీలనను ఒక కాగితంపై రాయమనండి ఈ క్రింది అంశాలపై విద్యార్థులు తమలో తాము చర్చించుకోవచ్చు
గ్లోబు భూమికి ఒక నమూనా అయితే మనం గ్లోబులో ఎక్కడ నివసిస్తున్నాము? కొందరు విద్యార్థులు గ్లోబు లోపల అని, కొందరు విద్యార్థులు పైన అని జవాబు చెప్పవచ్చు. భూమి ఏదైనా స్టాండ్లో స్థిరంగా ఉందా? రెండు వైపులా గ్లోబులా కదులుతుందా? ఇక్కడ ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా విద్యార్థులకు సహాయం చేస్తారు. దీన్నే స్కఫోల్డింగ్ అంటారు. కృత్యం 3. ఒక పెద్ద గుండ్రని యాపిల్ తీసుకుందాం. దానిలో సైకిల్ చక్రానికి ఉండే చువ్వను గుచ్చండి. సైకిల్ చువ్వ గ్లోబులో అక్షాన్ని పోలి ఉంటుంది. ఇప్పుడు ఈ అక్షం చుట్టూ యాపిల్ను ఎడమ నుండి కుడికి తిప్పవచ్చు. కృత్యం 4. ఉత్తర దక్షిణార్ధ గోళాలు. దీనికి సంబంధించిన ఈ ఫిగర్ను చూపించి గ్లోబు మధ్య భాగంలో అడ్డంగా గ్లోబును రెండు సమా భాగాలు చేస్తూ ఒక ఊహారేఖ పోతుంది. దీనిని భూమధ్య రేఖ అంటారు. భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న అర్ధభాగాన్ని ఉత్తరార్ధ గోళమని, దక్షిణంగా ఉన్న అర్ధభాగాన్ని దక్షిణార్ధ గోళమని అంటారు. మదింపు. గ్లోబు వలె ఎలాంటి అక్షం లేకుండా భూమి తన చుట్టూ తాను ఎలా తిరుగుతుంది? భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది? ఏ అర్ధగోళంలో గరిష్ట సంఖ్యలో ఖండాలున్నాయి? ప్రపంచ పటం గ్లోబు లేక అట్లాస్ సహాయంతో కింది పట్టికను పూరించండి. బంతి తీసుకుని దాని ఉపరితలంపై అక్షాంశ రేఖాంశాలను గీయండి. ప్రాజెక్ట్ వర్క్. ఒక గ్లోబును గీసి భూమి యొక్క అక్షం భూమధ్య రేఖ, కర్కట రేఖ, వక్రరేఖ, ఆర్కిటిక్, అంటార్కిటిక్ వలయాలను గుర్తించండి.